హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. మేము మంచిగా ఉన్నాం, నిజంగానే ఏడికి పోతున్నాం అంటే సాటర్డే కదా, గుడి పోతున్నాం. గుడికి అంటే పది అవుతుంది, పొద్దున 7 గంటలకు పోదాం అనుకున్నాము. తెలుసు కదా స్వప్న ఎంత లేట్ చేస్తా, నేను చెప్పొద్దు అంటే నిన్ననే అనుకున్నాం గుడి పోవాలని. అయితే నానిపాప ఏం చేస్తుందంటే, నానిపాపను తీసుకురాలి ఇప్పుడు, షీఈస్ స్లీపింగ్, పడుకుంది. అందుకనే మా అమ్మ దగ్గర వదిలేసి మేమిద్దరమే వచ్చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దగ్గర వరకు వచ్చేసినాం. గుడి ఎక్కడో చెప్పలే కదా, గుడి ఎక్కడంటే వినాయక నగర్ నేరడ్మెట్లోని వినాయక నగర్ గుడిలో ప్రతి సంవత్సరం, అంటే 10 ఇయర్స్ నేను ఇక్కడే ఉండే కదా, ఈ గుడికి ప్రతి శనివారం నేను వచ్చేవాడిని హనుమాన్ టెంపుల్కి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది, 7-8 నెలలు. ఇప్పుడు పోదాం ఆ గుడికి, ఇక దగ్గర వరకు వచ్చేసినాం వినాయక నగర్కి. ఓ ఫుల్ రష్ ఉన్నట్టుంది, జనాలు కూడా చాలానే ఉన్నట్టు, కార్ పార్కింగ్ లేదు. చూద్దాం, పార్క్ చేసి మళ్ళీ వస్తాం ముందు కాదు. ఇక్కడ ముంగట అమ్ముతారు, మారిపోయింది గుడి అంతా, మారిపోయింది. ఒకప్పుడు ఇదంతా లేకుండే, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. కొబ్బరికాయ తీసుకుంటావా? బృహస్పతి దేవత నమః.
ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అసలు ఎంతో జనాలు ఉంటారు అనుకున్నాము కానీ ఎవ్వరు లేరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, మస్తు అనిపించింది. దర్శనం అయితే కంప్లీట్ అయింది, టైం 11 అయిపోయింది. స్వప్న ముఖం మొత్తం సపవాడిపోయింది, పాపం పొద్దు నుంచి ఏం వెళ్ళే కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే మేము ఇరుముడి అయ్యప్ప మాల వేసుకుంటాం కదా. వేసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడనే ఇరుముడి కట్టుకుంటాం. ఇరుముడికి వచ్చినప్పుడు ఇక్కడనే ఇరుముడి కట్టుకొని ఇక్కడనే పూజలు చేసుకొని శబరికి ఇక్కడ నుంచే ప్రయాణం అవుతాం. ఇది అందుకనే నాకు అచ్చువాటు వచ్చిన గుడి ఇది. ముందు నేను గుడికి వచ్చిందంటే ఇదే గుడికి ఫస్ట్, నాకు తెలివి వచ్చిన తర్వాత గుడికి రావడం అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే. ఇది భక్తాంజనేయ స్వామి టెంపుల్. ఇది మస్తు అంటే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటివరకు? పెళ్ళైనప్పటి నుంచి అయితే ఇదే టెంపుల్కి వస్తున్నాం మేమైతే. ఇప్పుడైతే ప్రజెంట్ ఊర్లో అయితే ఇక చాలా దూరం అయిపోతుంది, కొంచెం దూరం అయిపోతుంది. ఇది కంటిన్యూ చేయాలి ఊర్లో కూడా. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. వినాయక నగర్లో ఉన్న వాళ్ళు శ్రీరామనవమికి ఇక్కడ చాలా పెద్ద పండుగ చేస్తారు. ఇక్కడ సీతారాముల కళ్యాణం అవుతుంది, ఇక్కడనే ఇదే ప్లేస్లో అవుతుంది. చాలా పెద్ద ప్లేస్ ఇదంతా. ఇప్పుడు ఇంకా కొత్త కన్స్ట్రక్షన్ ముంగడు కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ గుడి గుడికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళు కూడా మొత్తం మాకు తెలుసు. ఇంకా ఆగలవుతుందా? యాక్చువల్లీ ఈరోజు సాటర్డే కదా, తాడబండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ లేట్ అయింది. నాన్న బాబు అని రెడీ చేసి ఆమెకి తినిపించి అవన్నీ వేసేసరికి లేట్ అయిపోయింది. అందుకే దగ్గర ఉన్న టెంపుల్కి సాటర్డే కాబట్టి చెప్పేసి దగ్గర ఉన్న టెంపుల్కి వచ్చినాము. కానీ నెక్స్ట్ టైం కూడా కంపల్సరీ ఆ టెంపుల్కి వెళ్తాము. ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా బ్లాగ్ కంపల్సరీ తీస్తాము. రేపటి విషయము రేపు ఇక్కడ అనుకున్నాము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కలిసాం అనుకున్నారు. రేపైతే మ్యాక్సిమం రావచ్చు, 99% రావచ్చు, డౌట్ ఉంది కానీ 99% అయితే రావడానికి ట్రై చేస్తాము. ఇంకోటి ఏంటంటే టైమింగ్ ఏంటంటే పొద్దున్న బయలుదేరుతాము, కానీ కంపల్సరీ 8 లోపల అక్కడ ఉండాలి. 8 లోపల దర్శనం అయి కంప్లీట్ అయి బయటికి రావాలనే అని అనుకుంటున్నాము. 8 లోపల అయింది అనుకో ఇంకా బెస్ట్, కలవడానికి వచ్చే వాళ్ళు అక్కడ ఉంటాం అన్నారు కాబట్టి. విత్ ఫ్యామిలీ అంటే మా అమ్మ నాన్న కూడా వస్తారు. అమ్మ నాన్న ఊరు నుంచి శేఖర్ కూడా పిలిపించాం. శేఖర్ కూడా ఈరోజు వస్తాడు, రేపు అందరం కలిసి వెళ్ళాల్సి ఉంది. సో ఆకలి అయితే అయింది కదా. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా? బై 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 రైట్.